ప్రజెంట్ ఇండియన్ క్రికెటర్స్ గురించి ఎవరు మాట్లాడినా అందులో ధోని కోహ్లీ పేర్లు ఖచ్చితంగా వినిపిస్తాయి. అయితే ధోని రిటైర్ అవడంతో ఇప్పుడు మన భారత క్రికెట్ టీం కెప్టెన్గా కోహ్లీ మంచి ఫామ్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా కోహ్లీ స్టైల్ని, తన ఆటని ఇష్టపడేవారు కోట్లల్లోనే ఉంటారు. అయితే ఇప్పుడు వాళ్ళందరూ నిరాశలో ఉన్నారు. దానికి కారణం IPL 2020. ఎంతోమంది కోహ్లీ అభిమానులు తప్పించుకొని తిరిగేలా చేస్తున్న కోహ్లీ ఆట ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ అందరినీ కలవరపరుస్తోంది. ఎందుకంటే వరుసగా 3 మ్యాచుల్లో కోహ్లీ దారుణమైన ఆటను కనబరుస్తున్నాడు. నిన్న ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ 11 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. నిన్న టచ్లోకి రావడానికి తీవ్రంగా ఇబ్బంది పడిన కోహ్లీ రోహిత్ శర్మకు సింపుల్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. కానీ ఫించ్ 52 పరుగులు, పడిక్కెల్ 54 పరుగులు, డివిలియర్స్ 55 పరుగులు చేసి నాటౌట్గా రాణించడంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్ కంటే ముందు పంజాబ్తో జరిగిన గేమ్లోనూ కోహ్లీ విఫలమయ్యాడు. అయితే 5 బంతులాడి 1 పరుగు మాత్రమే చేసిన కోహ్లీ కాట్రెల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఫీల్డింగ్లోనూ ఆ మ్యాచ్లో రాహుల్ ఇచ్చిన 2 క్యాచ్లను కూడా వదిలేశాడు కోహ్లీ. దీంతో సునీల్ గవాస్కర్ కోహ్లీ బ్యాటింగ్పై విమర్శలు చేయడం, మధ్యలో అనుష్క శర్మ ప్రస్తావన తీసుకురావడం ఇదంతా గత మ్యాచ్లో వివాదాస్పదమైంది. ఇక IPL 2020లో ఆర్సీబీ తన తొలి మ్యాచ్లో సన్ రైజర్స్తో తలపడింది. కానీ కోహ్లీ 13 బంతులాడి 14 పరుగులు మాత్రమే చేసి అప్పుడే కుదుర్కుంటున్నాడు అనుకునే సమయానికి నటరాజన్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. అయితే ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా, 5000 పరుగుల మార్కును చేరుకున్న 2వ ఆటగాడిగా రికార్డులు క్రియేట్ చేసిన కోహ్లీ గత సీజన్ నుంచే పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్నాడు. గత సీజన్లో ఆర్సీబీ సన్ రైజర్స్ హైదరాబాద్తో చివరి మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్లో కూడా విరాట్ 7 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేశాడు. అంతకుముందు రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో కూడా విరాట్ 7 బంతుల్లో 25 పరుగులు మాత్రమే చేశాడు. ఆ మ్యాచ్లోనే కోహ్లీ 3 సిక్స్లు బాదాడు. అక్కడి నుంచి ఇంతవరకు ఎక్కువ సిక్స్లు కోహ్లీ కొట్టలేదు. ఇక ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఆ రోజు రద్దయింది. అంటే ఓవరాల్గా గత సీజన్ నుంచే ఇప్పటి వరకు 8 ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ 25 పరుగుల కంటే ఎక్కువ చేయకపోవడం ఇప్పుడు కోహ్లీ ఫ్యాన్స్ని మరింత కలవరపరుస్తోంది. గతంలో న్యూజిలాండ్ పర్యటన తర్వాత నుండి కోహ్లీ ఎందుకో కాన్ఫిడెంట్గా కనిపించడం లేదని కొందరు ఫ్యాన్స్ చెప్తున్నారు. ఇక నిన్నటి మ్యాచ్ని T20 ఫార్మేట్లో చూస్తే కెప్టెన్గా కోహ్లీకి అది 150వ మ్యాచ్ అట. అంటే 150 మ్యాచ్లు ఆడాడు ఇప్పటివరకు మన కోహ్లీ. నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్లో కోహ్లీ రాణించి 85 పరుగులు చేస్తే అరుదైన రికార్డును నమోదు చేసేవాడు. T20 ఫార్మేట్లో చూసుకుంటే 9000 పరుగుల మార్కును చేరిన తొలి భారత క్రికెటర్గా రికార్డును నెలకొల్పేవాడు. కానీ త్వరగా అవుట్ అయిపోవడంతో అలా జరగలేదు. అయితే విరాట్ త్వరలో ఫామ్లోకి రావాలని, భారీ ఇన్నింగ్స్ ఆడాలని ఆయన అభిమానులతో పాటు ఇంకొంతమంది అభిమానులు కూడా కోరుకుంటున్నారు. మరి చూద్దాం, కోహ్లీ ముందు ముందు మ్యాచ్లోనైనా రాణిస్తాడేమో. అయితే మీరు కోహ్లీ ఆటను మిస్ అవుతున్నట్టయితే, మీరు ఆయనకు అభిమానులైతే, కోహ్లీ ప్రస్తుత ఆట గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి.